టోకన్లు ఎవరైతే 9, 10, 11 తీసుకున్నారో ఆల్రెడీ వాళ్ళంతా దర్శనం చేసుకున్నారు. కొంతమంది ఎక్సెస్ టోకన్లు దొరకని వాళ్ళు తిరుపతిలోనే ఉండిపోయి సరే మంగళవారం తీసుకుందామని వెయిట్ చేశారు కొంతమంది. కొంతమంది టోకన్లు దొరక్క వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. తర్వాత 4 రోజులు మనకు సెలవులు ఉన్నాయి. ఇప్పుడు ఆ సెలవుల నేపథ్యంలో ఇంకా కొంతమంది ఎక్స్ట్రా రావడం జరిగింది. సో టోటల్ నిన్న మేము లెక్క వేసాము, ఎందుకంటే బస్సులలో అందరినీ తీసుకొచ్చి తిరుమలలోకి తీసుకొచ్చాము. టోటల్ 3 ప్రదేశాల్లో కలిపి అరౌండ్ 18,000 to 20,000 మాత్రమే పబ్లిక్ ఉన్నారు. అంటే ఒక్కొక్క దగ్గర ఒక 6,000 to 7,000 మంది కంటే ఎక్కువ లేరు. పిలిగ్రిమ్స్ కనుక డిసిప్లిన్గా క్యూలైన్లో నిలబడి హ్యాపీగా తీసుకుని ఉంటే రోజు 35,000 లెక్క అంటే దాదాపు 100,000 టోకన్లు ఇచ్చేటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకుని టికెట్ స్టార్ట్ చేశాం. ఆల్రెడీ 15,000 టికెట్ ఇచ్చేసాం. ఆ 100,000 టోకన్లు కనుక ఇచ్చేసి ఉంటే ఉండేది ఆడ ఓన్లీ 18 to 20,000 మెంబర్స్. సో మనకు హ్యాపీగా 3 రోజులకు మనం ఇచ్చేవాళ్ళం. ఇంకా ఎక్స్ట్రా ఒక 30,000-40,000 వచ్చాను కూడా టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండింది. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ భక్తులు ఈరోజు టికెట్ దొరకదేమో, నాకు రేపు దొరికితే నాకు ఇబ్బంది అయిపోతుందేమో, కాబట్టి ఇప్పుడే టికెట్ తీసుకుంటే బాగుంటుంది అని ఆ తోసుకునేటువంటి పరిస్థితి, భక్తుల్లో యాంగ్జైటీ రావటం, ఈ అవుట్ క్యూ లైన్లు కూడా భక్తులు వెళ్ళిపోయి మేము రాము ఇక్కడే ఉంటాం మాకు టికెట్ ఇవ్వండి అని చెప్పేసి అక్కడే నిలబడుకున్నారు. మనకు అక్కడ ఇంకా కష్టమైపోతుంది అని ఎప్పుడైతే మనకు ఆ మెసేజ్ వచ్చిందో ఇమీడియట్గా నేను డెసిషన్ తీసుకొని ఇంకా మీరు కౌంటర్లు ఆపేసేయండి, ఆర్టీసీ బస్సులను అక్కడికి పిలిపించి అక్కడి నుంచి భక్తులను టోకన్ లేకుండా తిరుమలకు పంపించి వైకుంఠం 2లో మీరు పెట్టేసి దర్శనం చేయించండి అని చెప్పేసి ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవడం జరిగింది. నేను డెసిషన్ తీసుకున్న వితిన్ 30 నిమిషాల్లో ఆల్ 3 సెంటర్స్లో భక్తులు కంప్లీట్గా వేకేట్ చేయడం జరిగింది. మేము నిర్లక్ష్యంగా ఉండి మేము ప్రిపేరెడ్నెస్లు లేకపోతే భక్తులను ఈ రకంగా షిఫ్ట్ చేసి దర్శనం చేసేటటువంటి ఏర్పాటు జరిగేదా?